ఓవర్ స్పీడ్ వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు సిటీలో ఏర్పాటు చేసిన ర్యాడర్ సైన్ బోర్డులు పనిచేయడం లేదు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ పోలీసులు 4 ర్యాడర్ ఫీడ్బ్యాక్ సైన్ బోర్డులు ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. జూబ్లీ హిల్స్ కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ వెళ్లే దారిలో ఒకటి, జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 45 నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై 3, మొత్తం 4 చోట్ల ర్యాడర్ ఫీడ్బ్యాక్ సైన్ బోర్డులు పెట్టారు. ఈ ర్యాడర్ ఫీడ్బ్యాక్ సైన్ బోర్డులు సోలార్ పవర్ ప్యానెల్ కు కనెక్ట్ చేశారు. ర్యాడర్ డిజిటల్ బోర్డులో ఉన్న సీసీ కెమెరాలను ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు అటాచ్ చేశారు. 2-వీలర్, 4-వీలర్ల వేగం ఈ ర్యాడర్ ఫీడ్బ్యాక్ సైన్ బోర్డుపై డిస్ప్లేలో కనిపిస్తుంది. 100 మీటర్ల దూరం నుంచి వస్తున్న వాహనాల వేగాన్ని ఈ ర్యాడర్ ఫీడ్బ్యాక్ సైన్ బోర్డు క్యాప్చర్ చేస్తుంది. వాహనాల వేగాన్ని బోర్డుపై డిస్ప్లేలో చూపిస్తుంది. స్పీడ్ లిమిట్ 40 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్తే రెడ్ కలర్, స్పీడ్ లిమిట్ 40 కన్నా తక్కువ వేగంతో వెళ్తే గ్రీన్ కలర్ లో డిస్ప్లేపై కనిపిస్తుంది. దీంతో పాటు లిమిట్ కంటే ఎక్కువ స్పీడ్ గా వెళ్తే అంబులెన్స్ సైరన్ రావడంతో పాటు ఆ వాహనాలపై కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఓవర్ స్పీడ్ చలాన్ జనరేట్ అవుతుంది. ఈ ర్యాడర్ ఫీడ్బ్యాక్ సైన్ బోర్డులు నిర్వహణ లేకపోవడంతో పనిచేయడం లేదు. కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ వెళ్లే దారిలో వారం రోజుల క్రితం ఏర్పాటు చేసిన ర్యాడర్ ఫీడ్బ్యాక్ సైన్ బోర్డు పనిచేయడం లేదు. దీంతో పాటు జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 45 నుంచి దుర్గం చెరువు వైపు వెళ్లే దారిలో ఉన్న 3 డిజిటల్ సైన్ బోర్డుల్లో 2 పనిచేయడం లేదు, ఒకటి మాత్రమే పనిచేస్తుంది. సోలార్ ప్యానెల్లో పవర్ సమస్యలతో పనిచేయడం లేదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోక నిర్వహణ సరిగ్గా లేకపోవడంతోనే ర్యాడర్ ఫీడ్బ్యాక్ సైన్ బోర్డులు ప్రారంభించిన కొద్ది రోజులకే రిపేర్లు వచ్చినట్టు తెలుస్తోంది.